ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, బ్యాంక్లో నోటిఫికేషన్ గురించి వెయిట్ చేస్తున్న ప్రతి ఒక్క అభ్యర్థిగా ఇది ఒక గుడ్ న్యూస్. బ్యాంక్ నుంచి, ఇండియన్ బ్యాంక్ నుంచి మనకు ఒక నోటిఫికేషన్ రిలీజ్ అయింది ఫ్రెండ్స్. నోటిఫికేషన్ డీటెయిల్స్ అన్ని నేను వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ అని క్లిక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా ఈ వీడియో అనేది షేర్ చేయండి. ఇంకా మన నోటిఫికేషన్ డీటెయిల్స్లోకి వెళ్ళిపోతే, ఇండియన్ బ్యాంక్ రిక్రూట్మెంట్ ఆఫ్ స్పెషలిస్ట్ ఆఫీసర్ నుంచి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. నోటిఫికేషన్ ఆన్లైన్లో స్టార్టింగ్ డేట్ వచ్చి 22/1 నుంచి ఆన్లైన్లో స్టార్ట్ అయిపోయింది ఫ్రెండ్స్. ఎండింగ్ డేట్ వచ్చి చూసుకుంటే 10 ఫిబ్రవరి ఎండింగ్ డేట్ అనేది. ఇక్కడ మనం చూసుకుంటే డౌన్లోడ్ ఆఫ్ కాల్ లెటర్ వచ్చి, డౌన్లోడ్ ఆఫ్ కాల్ లెటర్ ఫర్ ఆన్లైన్ ఎగ్జామినేషన్ వచ్చి చూసుకుంటే ఫిబ్రవరి 20 ఎగ్జామినేషన్ అనేది స్టార్ట్ అవబోతుంది. అండ్ ఆన్లైన్ ఎగ్జామినేషన్ వచ్చి చూసుకుంటే మార్చ్ 8 ఆన్లైన్ ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. ఇంకా పోస్ట్ డీటెయిల్స్ అండ్ వేకెన్సీస్ అవన్నీ మనం చూసుకుంటే, పోస్ట్స్ వచ్చి అసిస్టెంట్ మేనేజర్ క్రెడిట్ స్కేల్ 1 వేకెన్సీస్ వచ్చి చూసుకుంటే 85 వేకెన్సీస్ అనేవి ఉన్నాయి. ఎస్సీ వాళ్ళకి 13, ఎస్టీ వాళ్ళకి 6, ఓబీసీ వాళ్ళకి 23, ఈడబ్ల్యూసీ వాళ్ళకి 8, అన్రిజర్వ్ క్యాండిడేట్కి 35, అలాగే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్కి 3 పోస్టులు అనేవి ఉన్నాయి. అండ్ మేనేజర్ క్రెడిట్ చూసుకుంటే స్కేల్ 2 ప్రకారం వేకెన్సీస్ 15 వేకెన్సీస్ అనేవి ఉన్నాయి. ఎస్సీ వాళ్ళకి 2, ఎస్టీ వాళ్ళకి 1, ఓబీసీ వాళ్ళకి 4, ఈడబ్ల్యూసీ వాళ్ళకి 1, అన్రిజర్వ్కి 7 ఉన్నాయి. మేనేజర్ సెక్రటరీ చూసుకుంటే స్కేల్ 2 ప్రకారం 15 పోస్టులు అనేవి ఉన్నాయి ఫ్రెండ్స్. అండ్ మేనేజర్ ప్రోక్సీ చూసుకుంటే స్కేల్ 2 వచ్చి వేకెన్సీస్ 10 ఉన్నాయి. అండ్ మేనేజర్ లీగల్ చూసుకుంటే స్కేల్ 2 వేకెన్సీస్ 2 అనేవి ఉన్నాయి. మేనేజర్ డీలర్ చూసుకుంటే స్కేల్ 2 వేకెన్సీస్ చూసుకుంటే 5 వేకెన్సీస్ అనేవి ఉన్నాయి. మేనేజర్ రిస్క్ మేనేజ్మెంట్ చూసుకుంటే 5 పోస్టులు అనేవి ఉన్నాయి ఫ్రెండ్స్. అండ్ సీనియర్ మేనేజర్ రిస్క్ మేనేజ్మెంట్ చూసుకుంటే స్కేల్ 3 ప్రకారం 1 పోస్ట్ అనేది ఫ్రెండ్స్. ఏజ్ అండ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే పైన ఇచ్చిన పోస్టులకి మనకి అసిస్టెంట్ మేనేజర్ క్రెడిట్ చూసుకుంటే మినిమం 20 నుంచి మ్యాక్సిమం 30 సంవత్సరాలు అనేవి ఉండాలి. ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే గ్రాడ్యుయేట్ ఆర్ పోస్ట్ గ్రాడ్యుయేట్ చేసిన వాళ్ళు పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. అది కూడా బిజినెస్ మేనేజ్మెంట్ ఫైనాన్స్ అండ్ బ్యాంకింగ్ ఈ ట్రేడ్లో గ్రాడ్యుయేట్ కానీ పోస్ట్ గ్రాడ్యుయేట్ చేసిన వాళ్ళు పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. ఆర్ సిఏ, ఐసీడబ్ల్యూ, ఎఫ్సీఏ, సిఎఫ్ఏ చేసిన వాళ్ళు కూడా ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. అలా మేనేజర్ క్రెడిట్ చూసుకుంటే మినిమం 25 నుంచి మ్యాక్సిమం 35 ఇయర్స్ అనేవి ఉండాలి. ఇక్కడ కూడా చూసుకుంటే గ్రాడ్యుయేట్ ఆర్ పోస్ట్ గ్రాడ్యుయేట్ చేసిన వాళ్ళు ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. అండ్ 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ ఇన్ క్రెడిట్ ఇన్ పబ్లిక్ ప్రైవేట్ బ్యాంక్స్లో మనకి ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. మేనేజర్ సెక్యూరిటీ చూసుకుంటే మినిమం 25 టు మ్యాక్సిమం 35 అనేది ఏజ్ అనేది ఉండాలి ఫ్రెండ్స్. ఇక్కడ గ్రాడ్యుయేషన్ చేసిన ప్రతి ఒక్కరూ ఈ పోస్టుకి అప్లై చేసుకోవచ్చు. అలాగే 5 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. మేనేజర్ ప్రోక్సీ చూసుకుంటే మినిమం 25 నుంచి మ్యాక్సిమం 35 ఇయర్స్ అనేది ఉండాలి. అండ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే గ్రాడ్యుయేట్ ఆర్ పోస్ట్ గ్రాడ్యుయేట్ చేసిన వాళ్ళు ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. మినిమం 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. అండ్ మేనేజర్ లీగల్ చూసుకుంటే మినిమం 25 టు మ్యాక్సిమం 35 ఇయర్స్ అనేది ఉండాలి. ఇక్కడ మనం చూసుకుంటే బ్యాచిలర్ డిగ్రీ చేసిన వాళ్ళు ఈ పోస్ట్ అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ మినిమం 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. మేనేజర్ డీలర్ చూసుకుంటే మనకి మినిమం 25 నుంచి 35 ఏజ్ అనేది ఉండాలి. ఇక్కడ గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళు అలాగే పోస్ట్ గ్రాడ్యుయేట్ చేసిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. మినిమం 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి ఫ్రెండ్స్. అండ్ మేనేజర్ రిస్క్ మేనేజ్మెంట్ చూసుకుంటే మినిమం 25 నుంచి మ్యాక్సిమం 35 ఇయర్స్ అనేది ఉండాలి. ఇక్కడ గ్రాడ్యుయేషన్ అలాగే పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళు ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. అదే ప్రైవేట్ అండ్ పబ్లిక్ బ్యాంక్స్లో 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. అండ్ సీనియర్ మేనేజ్మెంట్ రిస్క్ మేనేజ్మెంట్ చూసుకుంటే మినిమం 27 నుంచి మ్యాక్సిమం 37 ఇయర్స్ అనేది ఉండాలి. గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళు ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి ఫ్రెండ్స్. అండ్ గ్రాడ్యుయేట్ టు ఎఫ్ఆర్ఎం ఆర్ జిఆర్పి చేసిన వాళ్ళు కూడా ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. అండ్ అప్పర్ ఏజ్ రిలాక్సేషన్ అనేది కూడా ఉంటుంది ఫ్రెండ్స్. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి అయితే 5 ఇయర్స్ అండ్ ఓబీసీ వాళ్ళకి అయితే 3 ఇయర్స్ అండ్ బ్యాంకింగ్లో చేసిన వాళ్ళకి అయితే 10 ఇయర్స్ అండ్ ఎక్స్ సర్వీస్ మెన్స్కి అయితే 5 ఇయర్స్ అనేది అప్పర్ ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ మనం చూసుకుంటే ఫ్రెండ్స్, సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్కి మనకి ప్రొబేషన్ పీరియడ్ అనేది ఉంటుంది. కొన్ని కొన్ని పోస్టులకి అయితే 2 ఇయర్స్ అండ్ ఇక్కడ మనం చూసుకుంటే స్కేల్ 2 అండ్ స్కేల్ 3 పోస్టులకి అయితే 1 ఇయర్ అనేది ప్రొబేషన్ పీరియడ్ అనేది ఉంటుంది. ఇక్కడ మనం చూసుకుంటే సెలెక్టెడ్ క్యాండిడేట్ రిక్వైర్డ్ టు బ్యాంక్ దేర్ ఆఫ్టర్ లేబుల్ టు ది ట్రాన్స్ఫర్డ్ ఎనీవేర్ ఇండియా. మనం ట్రాన్స్ఫర్ అనేది కూడా ఉంటుంది ఫ్రెండ్స్. మన ఈ సంస్థ ఉన్న బ్యాంక్ ఉన్న ప్రతి ఒక్క జిల్లాకి మనం ఇది ట్రాన్స్ఫర్ చేసుకుంటాం.
సెలక్షన్ ప్రాసెస్ వచ్చి చూసుకుంటే ఫ్రెండ్స్, ద సెలక్షన్ ప్రాసెస్ ఆఫ్ పోస్ట్ కోడ్ 3 మేనేజర్ సెక్యూరిటీ విల్ బీ కాంపర్సేషన్ ఆఫ్ షార్ట్ లిస్టింగ్ ఆఫ్ అప్లికేషన్ ఫాలోడ్ బై ద ఇంటర్వ్యూ. ఇక్కడ మనం చూసుకుంటే పోస్ట్ కోడ్ 3 మేనేజర్ సెక్రటరీకి మాత్రమే షార్ట్ లిస్ట్ చేసి అప్లికేషన్స్ని ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తారు. ఫర్ అదర్ పోస్ట్లకి అనేది మనకి టెస్ట్ చేసి పర్సనల్ ఇంటర్వ్యూ అనేది కూడా ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ మనం టెస్ట్ స్ట్రక్చర్ మనం చూసుకుంటే స్కేల్ 1 అండ్ స్కేల్ 2 పోస్టులకి మనకి, అలాగే పోస్ట్ కోడ్ 1, 2, 4, 6, and 7కి అయితే మనకి ఇక్కడ సిలబస్ అనేది ఇచ్చారు. మనకి ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి 50 క్వశ్చన్స్ వస్తాయి, అలాగే క్వాంటిటేటివ్ యాపిట్యూడ్ నుంచి 50, రీజనింగ్ నుంచి 50, ప్రొఫెషనల్ లాంగ్వేజ్ నుంచి 50, మొత్తం 200 క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. 200 మార్క్స్కి మొత్తం 2 అవర్ టైం డ్యూరేషన్ అనేది ఉంటుంది. ఇక్కడ మనం పోస్ట్ కోడ్ 5 చూసుకుంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి 50 క్వశ్చన్లు, అలాగే జనరల్ అవేర్నెస్ విత్ స్పెషల్ రిఫరెన్స్ టు ది బ్యాంక్ ఇండస్ట్రీ నుంచి 50 క్వశ్చన్స్, రీజనింగ్ నుంచి 50, ప్రొఫెషనల్ లాంగ్వేజ్ నుంచి 50, మొత్తం 200 క్వశ్చన్స్కి 200 మార్క్స్ అనేది ఉంటుంది. టైం డ్యూరేషన్ నుంచి 2 అవర్స్ అనే టైం డ్యూరేషన్ ఉంటుంది. ఇక్కడ మనం చూసుకుంటే స్కేల్ 3 పోస్ట్కి వచ్చి చూసుకుంటే ఫ్రెండ్స్, పోస్ట్ కోడ్ 8కి ప్రొఫెషనల్ లాంగ్వేజ్ నుంచి మనకి 60 క్వశ్చన్స్ వస్తాయి, మ్యాక్సిమం 100 మార్క్స్ అనేది ఉంటుంది, టైం డ్యూరేషన్ వచ్చి 1 అవర్ అనేది ఉంటుంది. ఇక్కడ క్వాలిఫై మార్క్స్ చూసుకుంటే 40% ఆఫ్ క్యాండిడేట్స్ బిలాంగింగ్ టు అన్రిజర్వ్డ్ ఈడబ్ల్యూసీ క్యాండిడేట్కి 40% ఆఫ్ మార్క్స్ అనేవి రావాలి. అండ్ ఎస్సీ ఎస్టీ అండ్ ఓబీసీ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్కి అయితే 35% ఆఫ్ మార్క్స్ అనేది ఈ టెస్ట్లో రావాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ మనం చూసుకుంటే పెనల్టీ ఫర్ ఎవరీ రాంగ్ అనేది ఉంటుంది, 1/4 ఆఫ్ నెగిటివ్ మార్కింగ్ గడువు ఉంటుంది ఫ్రెండ్స్. అండ్ టెస్ట్లో క్వాలిఫై అయిన క్యాండిడేట్స్కి ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తారు. ఇంటర్వ్యూలో మనకు చూసుకుంటే 40% ఆఫ్ మార్క్స్ రావాలి, అది ఈడబ్ల్యూసీ అండ్ జనరల్ క్యాండిడేట్స్కి. 35% ఆఫ్ మార్క్స్ అనేది ఎస్సీ ఎస్టీ అండ్ ఫిజికల్ హ్యాండిక్యాప్ వారికి రావాలి. మెరిట్ లిస్ట్ అనేది మనకి వాళ్ళు ఆన్లైన్లో వాళ్ళ వెబ్సైట్లో మనకి ప్రొవైడ్ చేస్తారు, అది మనం చూసి మనం తెలుసుకోవచ్చు. హౌ టు అప్లై అని మనం చూసుకుంటే ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి ఫ్రెండ్స్. ఆన్లైన్లో అప్లై చేసుకునే లింక్ మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, అలాగే క్లిక్ చేసి మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. అలాగే ఎటువంటి డౌట్స్ ఉన్నా వీడియో కింద కామెంట్ బాక్స్లో నేను అడిగితే నేను రిప్లై ఇస్తాను. ఎగ్జామినేషన్ ఫీజు మనకు చూసుకుంటే ఫ్రెండ్స్, 100 రూపీస్ ఫీజు అనేది ఎస్సీ ఎస్టీ అలా ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్కి 100 రూపీస్ ఫీజు అనేది ఉంటుంది. అండ్ అదర్ క్యాండిడేట్స్కి 600 రూపీస్ ఫీజు అనేది ఉంటుంది ఫ్రెండ్స్. ఇది కూడా ఆన్లైన్లోనే పే చేయాల్సి ఉంటుంది. ఎగ్జామ్ సెంటర్ చూసుకుంటే ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి విజయవాడ విశాఖపట్నంలో ఉంటుంది, అలాగే హైదరాబాద్ వాళ్ళకి చూసుకుంటే, తెలంగాణ వాళ్ళకి చూసుకుంటే హైదరాబాద్లో ఉంటుంది ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ ఇండియన్ బ్యాంక్ నుంచి రిలీజ్ అయిన నోటిఫికేషన్ పూర్తి వివరాలు. క్వాలిఫికేషన్ ఉన్న ప్రతి ఒక్క క్యాండిడేట్ ఈ పోస్ట్కి అప్లై చేసుకోండి, ఎవరు మిస్ కావద్దు. మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ లైక్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే.